Hi teachers, welcome to your Guru channel. Student information sambandhinchi student info site lo FA-2 sambandhinchina marks enter cheyadaniki tab ni enable chesaru. Adi ee vidhanga enable chesaru anedi ippudu manam chuddam. Mee andariki telusu as usual ga login credentials fill chesi students info site lo login avvalsi untundi. Login ayin tarvata CSE marks ki vellavalsi untundi. మరి డి టీచర్స్, నా ఈ ఛానల్లో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం సిఎస్సి మార్క్స్ ఎంటర్ చేయడానికి సిఎస్సి మార్క్స్ అనే ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిందరూ చూడండి, FA-2 సర్వీసెస్ అని ఎనేబుల్ చేశారు. FA-2 సర్వీస్ ఎనేబుల్ మీద క్లిక్ చేస్తే FA-2 మార్క్స్ ఎంట్రీ అని ఆప్షన్ ఎనేబుల్ అయింది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజీ విధంగా టర్న్ అవుతుంది. చూడండి, అకాడమిక్ ఇయర్ 2023-24 యాజ్ యూజువల్గానే ఉంది. మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకో, సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. దీంట్లో మనం ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సంబంధించి 10 మార్క్స్కి వేరువేరుగా ఇచ్చారా లేదని ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం, బయాలజికల్ మార్క్స్ చెక్ చేస్తున్నాను. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్టూడెంట్ వివరాలన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఇవన్నీ మనం చూసినట్లయితే 5 మార్క్స్ ఇచ్చారంటే కరెక్ట్గానే ఈ ఎనేబుల్ చేయడం అనేది జరిగింది. 25 మార్క్స్కి ఎనేబుల్ చేశారు, మనకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మై డియర్ టీచర్స్, ఈ విధంగా FA-2కి సంబంధించిన మార్క్స్ని ఎంట్రీ చేయడానికి మన సిఎస్సి వారు స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ట్యాబ్ని ఎనేబుల్ చేయండి. మై డియర్ టీచర్స్, నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.